ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, లోకపు తలంపులు, లోకపు వ్యక్తులు ఎప్పుడు మనకు ఒకటి నేర్పిస్తారు ఏంటంటే, లోకం చెప్పేది యూ డిజర్వ్ ఇట్, యూ కెన్ ఎర్న్ ఇట్, యూ కెన్ హ్యావ్ ఇట్, ఇట్ ఈస్ ఆల్ యువర్స్ అన్నట్టుగా లోకం ఎప్పుడు కనబడుతుంది. కానీ దేవుని సంబంధాలు ఎలా ఉంటారంటే, నాకు కాదు కానీ దేవునికి అవసరమా, నా ఆనందం కాదు కానీ దేవునికి ఆనందం కలుగుతుందా, నాది కాదు కానీ దేవునిదా అన్న స్వభావాన్ని కలిగి ఉండాలండి. ఈరోజు మనం పరిశుద్ధత అన్నప్పుడు అర్థం చేసుకోము, అనేక సార్లు పరిశుద్ధత అంటే మనం ఊహించుకునేది కాదు కానీ మనం జీవించేదని జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్ ఈస్ ఊహ కాదు, జీవితం. మనం తలంపుల్లో ఎన్నో పోరాటాలు ఉంటాయండి. మానవులు అయిన తర్వాత ఎన్నో తలంపులు వస్తాయి, చెడ్డ తలంపులు కూడా ఒక విశ్వాసికి వస్తాయి. ఒక దేవుని నమ్ముకున్న వ్యక్తి, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి, క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తి కూడా తలంపుల్లో కొన్నిసార్లు పోరాటాలు కలుగుతాయి. దట్ ఈస్ ద బ్యాటిల్ ఫీల్డ్. కానీ తలంపుల్లో చెడు తలంపు వస్తుంది అన్న దాన్ని మాత్రాన నువ్వు అపవిత్రుడే కాదు, ఆ తలంపుల్లో నువ్వు పడిపోతే, నెరవేరుస్తే, లోబడితే అప్పుడు నువ్వు యువర్ లాస్ట్.